కడప కోటిరెడ్డి సర్కిల్లో ఉద్రిక్తత పరిస్థితుల్లో నెలకొన్నాయి. పశు సంవర్ధక శాఖ డీడీ డాక్టర్ అచ్చన్న హత్య కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, విద్యార్థి, ప్రజా సంఘాలు కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీంతో కోటిరెడ్డి సర్కిల్కు చేరుకున్న సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణతో పాటు మరికొంతమంది నేతలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కోటిరెడ్డి సర్కిల్కు బయలుదేరిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలో జిల్లా స్థాయి దళిత డాక్టర్ను హత్య చేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. నీ సొంత జిల్లాలో ఒక జిల్లా స్థాయి అధికారిని హత్య చేసి చంపేస్తే వారిని పరామర్శించలేదని నువ్వు మనిషివా కాదా అని ప్రశ్నించారు. కేసు విచారణలో పోలీసులు ఏమైనా లాలూచి పడ్డారా అని ప్రశ్నించారు. ఏప్రిల్ 11వ తేదీ పూలే జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి చలో సీఎం కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. దళిత డాక్టర్ అచ్చన్న హత్య కేసును వెంటనే ప్రభుత్వం న్యాయం జరపాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మళ్ళీ శవం దొరికిన తర్వాత కూడా మీరు మళ్ళీ తప్పు చేస్తా ఉన్నారు. కాదు, ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా కడప జిల్లాలో జరిగితే ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రకటన ఇచ్చావా? కనీసం ఈ దురాగతాన్ని ఖండించావా? చనిపోయిన వారి కుటుంబ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్ని పరామర్శించావా? ఏం చేస్తావు? నీకు ఇంతకంటే ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని అడుగుతా ఉన్నా, నీకు మానవత్వం ఉంది అని అడుగుతా ఉన్నా. నీ సొంత జిల్లాలో ఒక జిల్లా స్థాయి అధికారిని చంపేస్తే వాళ్ళని పరామర్శించకుండా నువ్వు మనిషా కాదా?